हेलो पिल्ललु, मुनुपटि वीडियोलो मनं लीटर अंटे एमिटी, दीन्नि मनं एल अनि रास्तामो, मरियु लीटर नि एंदुकु उपयोगिंचाली, दीनि गुरिंची तेलुसुकुन्नामो। ई वीडियोलो मनं लीटर नि उपयोगिंची पात्रल सामर्थ्यान्नि अंटे कैपासिटी नि एला कोलववच्चो దీని గురించి తెలుసుకుందాము. ఈరోజు భోలా గోలు యొక్క దుకాణానికి పాలు కొనడానికి వచ్చాడు. గోలు అతనికి తన ఒక లీటర్ పాలని కొలిచే మాపకంతో పాలని కొలిచి ఇచ్చాడు. భోలాకి కూడా లీటర్ గురించి ఏమీ తెలియదు. తాను గోలుని అడిగాడు, నువ్వు ఈ కొత్త మాపకం ఎందుకు ఉపయోగిస్తున్నావు? మరియు ఈ లీటర్ అంటే ఏమిటి? గోలు భోలాకి లీటర్ గురించి వివరించాడు. భోలా లీటర్ గురించి తెలుసుకొని చాలా సంతోషపడ్డాడు. అతను గోలుతో వెంటనే అన్నాడు, నీ దగ్గర ఈ పాలని కొలిచే ఒక లీటర్ మాపకం ఉంది, కానీ నేను నా ఇంట్లో ఉన్న పాత్రల యొక్క సామర్థ్యం కెపాసిటీని లీటర్లలో కొలవాలంటే నేనేం చెయ్యాలి? గోలు తన డైరీ లోపలికి వెళ్ళి ఇలాంటి ఒక లీటర్ సీసాని బయటకి తీసుకొచ్చాడు. అతను తన పాలు కొలిచే ఒక లీటర్ యొక్క మాపకంతో పాలని కొలిచి ఆ ఒక లీటర్ సీసాలో పోసి సీసా తన ఒక లీటర్ మాపకంలో ఉన్న పాలతో పూర్తిగా నిండిపోయింది అని భోలాకి చూపించాడు. కాబట్టి ఆ సీసా యొక్క సామర్థ్యం అంటే కెపాసిటీ కూడా ఒక లీటర్ ఉంటుంది. భోలా దానిని ఏదైనా పాత్ర యొక్క సామర్థ్యాన్ని కొలవడానికి ఉపయోగించవచ్చు అని చెప్తాడు. భోలా గోలుకి ధన్యవాదాలు చెప్పి ఆనందంతో ఆ ఒక లీటర్ యొక్క సీసాని తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. భోలా ఉత్సాహంతో తన ఇంట్లో కొన్ని పాత్రలను పోగు చేశాడు. తను ముందుగా గోలు ఇచ్చిన ఆ ఒక లీటర్ సీసాని పూర్తిగా నీటితో నింపాడు. ఇప్పుడు భోలా ఆ ఒక లీటర్ సీసాతో తన గిన్నెలో నీటిని నింపాడు. ఇదేంటి, భోలా యొక్క గిన్నె నిండిపోయింది, కానీ ఆ ఒక లీటర్ సీసాలో ఇంకా చాలా నీళ్లు మిగిలున్నాయి. పిల్లలు, దీని అర్థం ఏమిటో మీరు చెప్పగలరా? సరిగ్గా చెప్పారు. దీని అర్థం ఏమిటంటే భోలా యొక్క గిన్నె యొక్క సామర్థ్యం ఒక లీటర్ కంటే తక్కువగా ఉంది. ఇప్పుడు భోలా ఆ ఒక లీటర్ సీసాని మరోసారి పూర్తిగా నీటితో నింపాడు. ఈసారి అతను తన పాత్రని ఆ ఒక లీటర్ సీసాలో ఉన్న నీటితో నింపడానికి ప్రయత్నించాడు. కానీ ఈసారి ఒక లీటర్ సీసా ఖాళీ అయిపోయింది, మరియు పాత్రలో చాలా ఖాళీ మిగిలిపోయింది. పిల్లలు, దీని అర్థం ఏంటి? అవును, దీని అర్థం భోలా యొక్క పాత్ర సామర్థ్యం అంటే కెపాసిటీ ఒక లీటర్ కంటే ఎక్కువగా ఉంది. పిల్లలు, ఇక్కడ భోలా పోగు చేసిన కొన్ని పాత్రలున్నాయి. వీటిలో ఏ పాత్రల సామర్థ్యం అంటే కెపాసిటీ ఒక లీటర్ కంటే తక్కువగా ఉందో, మరియు ఏ పాత్ర యొక్క సామర్థ్యం ఒక లీటర్ కంటే ఎక్కువగా ఉందో
మీరు అంచనా వేయగలరా? మీరు కావాలంటే వీడియోని ఆపి దీనికి సమాధానాన్ని వెతకవచ్చు. శభాష్ పిల్లలు, మీరు దీనికి సరైన సమాధానం వెతికారు. ఈ పాత్రల సామర్థ్యం కెపాసిటీ 1 లీటర్ కంటే తక్కువగా ఉంది. మరియు ఈ పాత్రల సామర్థ్యం అంటే కెపాసిటీ 1 లీటర్ కంటే ఎక్కువగా ఉంది. భోలా లీటర్ గురించి తెలుసుకొని చాలా సంతోషపడ్డాడు. మరియు అతను తన స్నేహితుడు బబ్బన్కి కూడా దీని గురించి చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. పిల్లలు, ఈ వీడియోలో మనం లీటర్ని ఉపయోగించి పాత్రల సామర్థ్యాన్ని అంటే కెపాసిటీని ఎలా కొలవవచ్చో దీని గురించి నేర్చుకున్నాము. తదుపరి వీడియోలో మనం లీటర్కి సంబంధించిన కొన్ని అపోహలని చూద్దాము.